విశాఖపట్నం నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ త్వర చూద్దాం. రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వమే గెలవదు అనేటువంటి మాట ఈ మాయిల్ పకీర్ చెప్పుండుంటే, మరి గతంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, మరి ఆయన గెలుస్తాడన్నటువంటి మాట ఎలా చెప్తున్నాడు ఈయన? సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని మర్చిపోయి, మనందరు తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. నెల రోజుల క్రితం ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగా కలిసినటువంటి సందర్భాన్ని చూశాం. చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం, వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. బహిరంగంగా ఒకసారి, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టుగా మనకి వచ్చినటువంటి ఆయనే దాదాపు 3-4 గంటలు రాష్ట్ర రాజకీయాల మీద మేము మాట్లాడుకున్నాం అనేటువంటి మాట చెప్పినటువంటి వ్యక్తి, తర్వాత ఈ నెల రోజుల్లో అనేక మార్లు రహస్యంగా హైదరాబాద్లో కలిసినటువంటి సందర్భాలను కూడా చాలా మీడియా ఛానల్స్ కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించినటువంటి సందర్భాన్ని చూసాం. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ బీహార్లో చెల్లని రూపాయి వచ్చి ఇక్కడ రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తోడు తెచ్చుకున్నాడు, PK1, PK2. నిన్న కూడా ఆయన హైదరాబాదు, ఈరోజు హైదరాబాద్లోనే మాట్లాడినట్టుగా చూసాం. నిన్న కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టుగా వార్తలు వచ్చాయి. నాకున్నటువంటి కాస్త సమాచారం, ఇలాంటి మీడియా మిత్రులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం దాదాపు 3 గంటల పాటు వారితో సమావేశం అయ్యారని చెప్పి, PK1 పర్మనెంట్ కదా, PK2. సో ఈ క్రమంలో ఎంత గెలవని నువ్వు ఇప్పుడు రచ్చగలుగుదాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈయన ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా మైండ్ సెట్ని తాను ఇచ్చేటువంటి స్టేట్మెంట్తో మార్చాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. అది జరగని పని. బీహార్లో మన పరిస్థితి ఏంటి? బీహార్లో మన రాజకీయ పార్టీ పరిస్థితి ఏంటి? బీహార్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీకి ఏదైతే